లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినప్పటికీ రైతుల ఆత్మహత్యలు ఏమాత్రం ఆగడం లేదని ప్రకాశం జిల్లా రైతు సంఘం కార్యదర్శి గాలి వెంకటరామిరెడ్డి ఆరోపించారు. మార్కాపురం ఆర్డీఓ కార్యాలయం నందు ప్రకాశం జిల్లా రైతు సంఘం కార్యదర్శి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో రైతులు నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించిన తర్వాత 20 లక్షల కోట్ల రూపాయలు ప్రకటించారు. కానీ వ్యవసాయ రంగానికి ప్రత్యేక ప్యాకేజీ, అలాగే పంటల రుణమాఫీ, బ్యాంకు రుణాల మాఫీ వేయాలని, ఈ కాలంలో నష్టపోయిన రైతులు పంటలకు అరటి, బొప్పాయి పంటలకు నష్టపరిహారం చెల్లించాలని గాలి వెంకటరామిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులను ఆత్మహత్యల నుంచి కాపాడాలని, కేరళ తరహా రుణ విమోచన చట్టం చేయాలని, రైతులకు మద్దతు ధర కల్పించాలని కోరారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీఓ కార్యాలయ సూపరింటెండెంట్ ఎంఆర్ఓకి సమర్పించారు. ఈ కార్యక్రమంలో డివిజన్లోని రైతులు, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈరోజు నా పేరు గాలి వెంకటరామిరెడ్డి, పశ్చిమ ప్రాంతం రైతు సంఘం జిల్లా కార్యదర్శి. ఈరోజు దేశవ్యాప్తంగా 110 రైతు సంఘాలు రైతు కిసాన్ సంఘర్ష కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా రైతు సంఘం ధర్నా జరుగుతున్నది. కారణం మనకందరూ కూడా తెలుసు. ఈ మధ్యకాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 20 లక్షల కోట్ల రూపాయలు ఒక ప్యాకేజ్ ప్రకటించాడు దేశవ్యాప్తంగా. ఆ ప్యాకేజ్ రైతాంగానికి లేక వేరే వాళ్ళకి కానివ్వండి, ఒక్క పైసా డబ్బులు కూడా వాళ్ళు నేరుగా గవర్నమెంట్ వాళ్ళ అకౌంట్లో పట్టాల. అందుకని దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు రైతుకు సపరేట్ ప్యాకేజ్ ప్రకటించమని చెప్పేసి, అదేవిధంగా ప్రతి కుటుంబానికి 10 లేదా 10 వేల రూపాయలు డబ్బు ఇవ్వమని, అదేవిధంగా బ్యాంకు లోన్లు ఎంత ఉంటే అంత మాఫ్ చేయమని, రుణ రికవరీ కూడా చేస్తున్నారు, ఆ రికవరీ కూడా ఆపని ఆ విధంగా మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా అరటి, బొప్పాయి, ఈ లాక్డౌన్ కాలంలో నిమ్మ అనేక పంటలు దెబ్బతిన్నాయి. ఆ దెబ్బతింటే వల్ల రైతులు వచ్చేసి అమ్ముకోలేక అప్పుల పాలయ్యి, దాపుగా ఉదాహరణకు పక్కన ఉన్నటువంటి ఎడపల్లి మండలంలో కొత్తపల్లి గ్రామంలో బొడ్డు నర్సింహారెడ్డి వాళ్ళ అబ్బాయి కూడా నా పక్కన కొడాడు పక్కన ఉన్నాడు. ఆ విధంగా రైతులు ఆత్మహత్యకు పాలవుతున్నారు. ఈ ప్రాంతంలో జస్ట్ ఈ నెల ఈ 2 నెలల్లో 5 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. బొడ్డు నర్సింహారెడ్డి, పక్కన ఉండి శేషిరెడ్డి, ఆ విధంగా శెట్టి చెనకేశ్వరులు, ఈ విధంగా రైతులు ఆత్మహత్యలు పాలవుతున్నారు. కాబట్టి ఈ ఆత్మహత్య నివారించాలంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే వాళ్ళ యొక్క వడ్డీ మాఫీ, బ్యాంకు రుణమాఫీ చేయాలా, అదేవిధంగా వాళ్ళ పంటలను మద్దతు ధర ప్రకటించాలా, అంటే మార్కెట్ ధరలు ఎంత ఉండో ఆ ధరకు అనుగుణం దాన్ని నిర్ణయించాలా, దాన్ని ఎవరు పండించుకోవట్లా. కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఉందో రాష్ట్ర ప్రభుత్వం అదే పరిస్థితి. కాబట్టి మేము కోరిందంటే 2 ప్రభుత్వాలు కూడా ముక్కుపడిగా 6 వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది రైతు భరోసా పేరు మీద, దాన్ని 18 వేలకు పెంచమని మేము ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వచ్చేసి విత్తనాలు, పురుగు మందులు, అదేవిధంగా ఈ మందులు కూడా ఉచితంగా ప్రభుత్వం రైతు అందేయమని కోరుతున్నాము. మిర్చి యార్డ్ ఈరోజు మిర్చి మన ప్రాంతంలో 15 మండలాల్లో పంట పడుతుంది. ఇదంతా కూడా 2.5 కిలోమీటర్ గుట్టు యార్డుకు మనం పంపిస్తున్నాము. కాబట్టి మేము ప్రభుత్వానికి కోరుదామంటే మిర్చి యార్డ్ బోరెడ్డి పల్ల 6 మండలాలు ఏర్పాటు చేయమంటున్నాము. అదేవిధంగా పొగాకు, ఈరోజు పొగాకు రైతులు మానేశారు, దాపు పంట మానేశారు. కానీ వాళ్ళ దగ్గర వచ్చేసి వాళ్ళ బ్యాలెన్స్ ఏమున్నాయి, గొబ్బులనే 300 పొగాకు బ్యాలెన్స్ ఉన్నాయి. అదేవిధంగా తలుపాడు, అదేవిధంగా మన మన ప్రాంతాల్లో దాపు 2000 బ్యాన్లు ఉన్నాయి. ఈ పొగాకు బ్యాన్లు, ఈ మొత్తం కూడా ఏ బ్యాన్ అయితే రైతుకుందో వాళ్ళకందరూ కూడా 10 లక్షల రూపాయలు వాళ్ళకి పొగాకు పంట మానేస్తారు. ఆ విధంగా పొగాకు పంట మానేసి వేరే పంట వేసుకుంటారు. వాళ్ళకందరూ కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వచ్చు కూడా మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం.